కాకినాడ రూరల్ సత్తా చాటిన మిత్రపక్షం జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ జరిగిన స్థానాల్లో జనసేన బీజేపీ తన బలాన్ని త్వరలో కూడా జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలు వెలువడిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రోడ్లో జరిగిన ఎంపీటీసీ స్థానాల్లో మూడు స్థానాలు గెలుస్తామని నాలుగో స్థానం జనసేన గెలిచిందని తెలిపారు. అదేవిధంగా జెడ్పీటీసీకి 4572 ఓట్లు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం నామినేషన్ సందర్భంగా బెదిరింపులకు గురి చేసి 13 స్థానాలు ఏకగ్రీవం చేశారు. లేకపోతే మొత్తం అన్ని ఎన్నికలు జరిగి ఉంటే మా బలం అధికార పార్టీ యొక్క ఓటమి తెలిసిండేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెదిరింపులు దౌర్జన్యాలు మానుకోరని సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకుని అసెంబ్లీలో రూరల్ నుంచి విజయం సాధిస్తామని వెంకటేశ్వరరావు అప్పాజి తెలిపారు. ఫలితాలను చూసినట్లయితే కాకినాడ రూరల్ సంబంధించి ఈ రోజున మంచి ఫలితాలు రావడం జరిగింది. ఇదే ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా మన జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు రావడం వస్తాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సూర్యారావుపేట గ్రామంలో రెండు ఎంపీటీసీలు జనసేన గెలుచుకోవడం జరిగింది. బీజేపీ జనసేన సంయుక్తంగా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా పండూరులో కూడా బీజేపీ జనసేన పొత్తులో ఇవాళ 600 పైసీలకు గెలుచుకోవడం అనేది నిజంగా ఈవేళ చిన్న విషయం కాదు. 600 పైసీలకు ఓట్లతో జనసేన పార్టీ బీజేపీ సంయుక్తంగా గెలవడం అనేది ఒక రికార్డ్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా గెలుపుని మాత్రం అడ్డుకోలేకపోయారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని చోట్ల కొవ్వూరు కావచ్చు, అలాగే కొన్ని చోట్ల కడపలో కొన్ని చోట్ల ఇలాగా తక్కువ మెజార్టీతో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. అయినా మేము గెలుపుగానే భావిస్తున్నాం. ఇది రాబోయే రోజుల్లో కాకినాడ రూరల్లో జనసేన బీజేపీ సంయుక్తంగా వెళుతున్నాం. తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్పాలి. మీ ప్రభుత్వం మీరు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము చాలా గొప్పగా చేస్తున్నాం పరిపాలన, మా అంత గొప్పవాళ్ళు లేరు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చేస్తే చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు. అక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. నరేంద్ర మోదీ గారు పథకాలు, ఆయన ఒక విధానాలు, దేశ భద్రత ఇవన్నీ చూసినట్లయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు ఇవ్వడంతో ఇక్కడ అందరూ కూడా ఒక ఉప్పెనలాగా ఓటింగ్ రావడం జరిగింది. మీకు భయపడి చాలామంది ఈ రోజున ఎలక్షన్కి రావడం మానేశారు. మీరు భయపెట్టి వేళ ఎంపీటీసీలు వేయకుండా మీరు అడ్డుకున్నారు. ఒక దొడ్డిదారిని వెళ్ళి ఏదైతే మన ఎన్నికలు